ఈరోజు మనం కొబ్బెర పుదీనా చట్నీ తయారు చేస్తాము. దీనికోసం కావలసినవి చూస్తాము. కొబ్బెర ఒక కప్పు, 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, చింతపండు కొద్దిగా, రుచికి సరిపడే ఉప్పు, పప్పులు, పుదీనా, కొత్తిమీర, ఆయిల్, తరువాతకి కరివేపాకు, ఆవాలు, ఇంగువ, 1 స్పూన్ ఉద్దిబేడలు, అల్లము, వీటన్నింటిని కలిపి చట్నీ తయారు చేస్తాము. ఒక జార్లో మొదట కొబ్బరి వేస్తూ ఉన్నాను. పప్పులు, అల్లము, పచ్చిమిరపకాయ, చింతపండు, ఉప్పు, వీటిని కొద్దిగా మిక్సీకి వేసుకోవాలి. అయిపోయింది చూడండి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర వేస్తూ ఉన్నాను. ఇది కూడా మిక్సీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీస్తూ ఉన్నాను. ఇప్పుడు చట్నీకి తర్వాత పెడతాము. ఒక బాండ్లీలో ఆయిల్ వేస్తూ ఉన్నాను. ఆవాలు, ఉద్దిబేడలు, ఇంగువ, కరివేపాకు చూడండి. తరువాతని చట్నీ పైన వేస్తూ ఉన్నాను. ఈ చట్నీ దోశలకు కానీ చపాతీలకు కానీ ఇడ్లీకి కానీ చాలా బాగా ఉంటుంది. చూడండి, పుదీనా చట్నీ రెడీ.